బ్రిటిష్ దేశము అనగా ఇంగ్లాండ్ దేశము మీకు తెలుసా అండి, చిన్న దేశమే. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల కన్నా తక్కువ ప్రజలు ఉన్నటువంటి దేశము. ఇప్పుడు అది పాడైపోయినట్టుగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో మన భారతదేశం నుంచి ఒక అధికారి వెళ్ళి ఆ క్వీన్ విక్టోరియాని అడిగాడట, అమ్మా ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నావు, ఇంత జ్ఞానము, ఇంత మనుషుల పట్ల ప్రేమ నీకు ఎవరిచ్చారు అని అంటే, తన టేబుల్ మీద ఏమీ లేవట, ఏ పుస్తకాలు లేవట, ఆ టేబుల్ మీద ఒక నలిగిపోయిన పుస్తకం ఉందంట. ఆ పుస్తకాన్ని చూపిస్తూ, ఈరోజు రాణిగా ఉన్నానంటే, ఇంత అద్భుతమైన పరిపాలన నేను చేస్తున్నానంటే, ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ పరిపాలనకు ఆధారం. పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఇంగ్లాండ్ దేశం పుట్టుకొచ్చింది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని బోధిస్తున్నప్పుడు, ప్యూరిటీని, పరిశుద్ధతను బోధిస్తున్నప్పుడు, అలా బోధించే వారిని చూసి అక్కడున్న జనమందరం కలిసి ఇదేం బోధలో ఈ రోజుల్లో పరిశుద్ధంగా ఎలా జీవించగలం, ఈ రోజుల్లో ఇంత నిష్ఠగా ఎలా జీవించగలం అని చెప్పి పరిశుద్ధతను ప్రోత్సహించే, పరిశుద్ధతను బోధించే వారికి ఒక పేరు పెట్టారు. ఏమిటయ్యా అంటే ప్యూరిటన్స్ అని పేరు పెట్టారు. ఏమిటా పేరు? ప్యూరిటన్స్ అంటే ప్యూరిటీని, పరిశుద్ధతను ప్రేమించేవాళ్ళు. అలా ప్యూరిటీని ప్రేమించేటటువంటి వాళ్ళు ఈ అపరిశుద్ధుల మధ్య ఉండలేకపోయారు. అపరిశుద్ధుల మధ్య ఉండలేక అలాగే వాళ్ళు పెట్టేటటువంటి ఆంక్షలు భరించలేక బైబిల్ని ఉన్నదిన్నట్టుగా బోధించకూడదు, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు ఉన్నదిన్నట్టుగా పాటించకూడదు. అలా పాటిస్తే ఈ రోజుల్లో ప్రజలు బ్రతకలేరు, మనిషికి స్వేచ్ఛ ఉంది, ఎలాంటి బట్టలు వేసుకోవాలో అలాంటి బట్టలు వేసుకుంటాడు, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతాడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారిని పెళ్లి చేసుకుంటాడు, ఎలా తిరగాలో అలా తిరుగుతాడు. మీరేమిటి ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు, మీరు మా మధ్య ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ ప్యూరిటీని, పరిశుద్ధతను ప్రేమించి బోధించే వారందరినీ కూడా వెలివేశారు. అలా వెలివేయబడిన అనేక వందల కుటుంబాలు స్వచ్ఛముగా, స్వేచ్ఛగా నిజమైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వారికి సరైన స్థలము లేక, స్వేచ్ఛ దొరక్క ఆ స్థలము కొరకు వెతుక్కుంటూ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ప్రయాణం చేసి పడవల్లో, నావల్లో లేదా స్మాల్ షిప్పుల్లో ప్రయాణం చేసి ఒక ఖండంలో అడుగు పెట్టారు. అదే అమెరికా ఖండం. ఆ అమెరికా ఖండంలో అడుగు పెట్టిన వాళ్ళు మొట్టమొదటి ఎవరో తెలుసా మీకు? పరిశుద్ధమైన బైబుల్ని, పరిశుద్ధమైన జీవితంతో ఆచరించాలి, జీవించాలి అని ఆశపడిన ప్యూరిటన్స్ అమెరికా దేశంలో అడుగు పెట్టారు. పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ జీవిత మూల పాఠముగా, మూల భాగంగా నమ్మారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, వి ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడి మీదే నమ్మకంతో ఈ ఖండంలో, ఈ నేల మీద అడుగు పెట్టాం, దేవుని మీద నమ్మకంతోనే మేము ముందుకు సాగుతాం అని చెప్పి వాళ్ళు అక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని జీవించడం మొదలు పెట్టారు. వారు చేసిన ప్రార్థనలు, వారు వెంబడించిన పరిశుద్ధ గ్రంథం యొక్క విధానాలు వారి జీవితాలను బహుదీవనకరంగా మార్చేసినాయి. ఆ దీవెనే ఈరోజు అమెరికా దేశము నిన్న మొన్నటి వరకు అనుభవిస్తూ వచ్చింది. మీకు తెలుసా, అమెరికా ఖండానికి, అమెరికా దేశానికి హైదరాబాద్కు ఉన్నటువంటి చరిత్ర కూడా లేదండి. మన హైదరాబాద్ 400 సంవత్సరాల కంటే అధికమైన చరిత్ర కలిగినటువంటి పట్టణము. అమెరికా దేశానికి 250 సంవత్సరాల కంటే ముందుగా అమెరికా దేశము లేనే లేదండి. నిన్నగాక మొన్న దేశముగా ఏర్పడినటువంటి అమెరికా దేశం ఈరోజు ప్రపంచ మొత్తంలో అగ్రగామిగా ఎలా నిలిచిందో తెలుసా? ఇది ఈరోజు చేస్తున్న పాపిష్టి పరిపాలన చేసే మనుషుల వల్ల, పాపిష్టి పరిపాలన చేసే అధికారుల వల్ల కాదు, అంతకు ముందు పూర్వీకులు వేసిన పునాదులను బట్టే ఈరోజు ఇంకా ఈ బైబిల్ను ఆధారం చేసుకుని ఉన్న దేశాలు ఇంకా ఎంతో కొంత దీవెనను చూస్తున్నాయి. వాళ్ళ కరెన్సీ ఎప్పుడన్నా చూసారా? అమెరికా కరెన్సీ ఎప్పుడన్నా చూసారా? డాలర్ని ఎప్పుడన్నా చూసారా? దాని మీద ఇలా రాసి ఉంటుంది, ఏమని? వి ట్రస్ట్ ఇన్ గాడ్. మేము దేవుణ్ణి నమ్ముతాం, దేవుని మీదే ఆధారపడతాం, ఆయన్నే విశ్వసిస్తాం. పూర్వీకులు అంత అద్భుతంగా మాట అన్నారు, కానీ ఈ రోజులు అమెరికాలో దేవుణ్ణి నమ్మేవాళ్ళే బహు తక్కువగా తయారవుతున్నారు. కారణము, బైబిల్ని అణిచివేస్తున్నారు, పాపిష్టి చేష్టలకే తమ జీవితాల్లో చోటు ఇస్తున్నారు. అటువంటి పాపిష్టి మనుషులు కలిగి ఉన్న సంస్కృతిని మన దేశానికి ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? మన దేశంలో ఉన్న సంప్రదాయము, మన దేశంలో ఉన్న సంస్కృతి, మన దేశంలో ఉన్న కట్టుబాటు, మన దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ బహుశ్రేష్టమైంది. కాబట్టి ప్రియ సహోదరులు, సహోదరులు, మీరు ఎవరైనా సరే దయచేసి మరలా చెప్తున్నా, భారతీయులుగా మనం అందరం గర్విద్దాం, క్రీస్తు నమ్ముకున్న వారిగా ప్రభువుని మహింపర్దాం, అంతేగాని మూలాలు మాత్రం మర్చిపోవద్దాం. పరిశుద్ధ గ్రంథమే
మనందరికీ ఆధారం.